భూముల విలువ మస్తు వెంచినం. హైదరాబాద్ శివార్లా 10 15 కోట్లు వలక్తున్నది. అసుండ పోతే 4 5 కోట్లు. ఇంకా జరంత పోతే కోటి. ఏ తెలంగాణల ఏ మూలకు అయినా 20 లక్షలకు ఏడ తక్కువలేదు అని మన సర్కారోళ్ళు గొప్పగా చెప్పే ముచ్చట. మరి భూముల విలువ గంత వెరుగుతుంటే సర్కార్ భూములను గుళ్ళ భూములను చెరువు భూములను కాపాడాల్సిన బరువుసత సర్కారోళ్ళదే కదా. నిన్న మొన్న మంత్రి మల్లారెడ్డి సార్ కబ్జాల కథ చూసినాము. ఇక ఇయాల ఇంకో మంత్రి గారి పాత నల్గొండ జిల్లాల కబ్జాలే కబ్జాలు పోరి. నార్కెట్పల్లి చెరువు శిఖం భూమిని కుద్దు మంత్రి జగదీశ్వర్ రెడ్డి సారే కబ్జా చేసిండని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి ఎంకర్ రెడ్డి సార్ బయట పెట్టిండు. మా సొంత మండల హెడ్ క్వార్టర్ చెరువుని 100 కోట్ల రూపాయల స్కామ్ చేస్తుంటే జీవన్ రెడ్డి అనే బినామీని పెట్టుకొని మంత్రి గారు అక్రమాలకు పాల్పడుతున్నాడు. కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తే భూమి కారిక ఆఫీసర్లు వచ్చి ఎంక్వైరీ చేసిండ్రు. బఫర్ జోన్ లా రోడ్ వేసినట్టుగా ప్రైమరీగా గుర్తించడం జరిగింది. వెంచర్ కి అయితే మేము ఎన్ఓసి ఏమి ఇయ్యలేదు. మంత్రి సారే చెరువు భూములు కబ్జాలు చేస్తుండంటే కారోళ్ళ కథ ఎట్లున్నదో చూడురిగా. ఏడి కాడి కడీలు గూల కొడుతున్నారు సంస్థ నారాయణపూర్ లా. గ్రామకంఠం భూమిని ఎంపీపీ భర్త కబ్జా చేసి కడీలు నాటిండని సర్పంచ్ సాబ్ గూల కొట్టించిండు. మా రికార్డ్స్ లో 675 గజాల భూమి బస్ స్టాండ్ కొరకై కేటాయించినటువంటి. అయితే పదో తరగతి పరీక్షలు అయితుంటే ఇట్లా డిస్టర్బ్ చేసిండ్రని సర్పంచ్ మీద కేసు పెట్టిండ్రట పోలీసులు. భూమిని కబ్జా పెట్టింది నిజమేనా అని ఎంపీపీ భర్త గారిని అడిగితేనేమో ప్రభుత్వం నిరూపిస్తే ఈ సైట్ని తునపాయంగా నేను వదులుకొని సిద్ధంగా ఉన్నారు. 5 షెడ్యూల్ డాక్యుమెంట్లు ఉన్నాయి. అది రిజిస్టర్డ్ సెల్యూ డాక్యుమెంట్స్. గమ్మత్ ఏందంటే ఇద్దరు సుత టిఆర్ఎస్ పార్టోలే. ఇక ఇది శివముల మండలం ఉండ్రుగొండల కబ్జా అయిన రామస్వామి గుడి భూమి. పక్కకున్న టిఆర్ఎస్ లీడర్ వెంచర్ కు హనుమాన్ గుడి కొలువు సావిడి అడ్డం వస్తున్నాయని రాత్రికి రాత్రే కూలగొట్టిండ్రు పుణ్యాత్ములు. దేవుని గ్రహం సుత జరిపిండ్రని తెలిసి భక్తులు పోతుంటే పర్మిషన్ లేదని పోలీసులు ఆపేసిండ్రు. రాతి శిలాశాసనాలు ఉన్నాయి ఇక్కడ, అవన్నీ పక్కకు పెట్టి ఎవడో వచ్చి ఒక డాక్యుమెంట్ చూపించానంటే అది కాదు. గిట్లున్నాయి అధికార పార్టోళ్ళ కబ్జాలు. చెరువు శిఖాలు గ్రామకంఠం భూములను ఆఖరికి గుడి భూములను చూసి విడిచిపెడతలేరు. చాపలెక్క చుట్టేదైతే ఎత్తుకపోయి ఇంట్లోనే పెట్టుకుందరేమో.